రకా లోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికలే టార్గెట్గా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఉగ్రవాద దాడులు జరిపేందుకు ఏదైనా ఒక పెద్ద పథకం వేస్తున్నారా? వివిధ సంస్థలు, వివిధ ఉగ్రవాద గ్రూపుల పేరిట కార్యకలాపాలు ప్రారంభమైన కూడాను ఇవన్నీ కూడాను 2024ని దృష్టిలో పెట్టుకుని ఏదో చెయ్యాలన్నటువంటి ఆలోచన జరుగుతోందా? తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తే ఈ అనుమానాలు రేకెత్తక మానవు. ఎందుకంటే గత దసరా సమయంలో కోయంబత్తూర్లో ఒక కారు బాంబు పేలుడు సంభవించింది. నిజానికి శివరాత్రి నాడు భక్తులపైన దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తి స్వయంగా ఆ కారు పేలిపోవడంతో చనిపోయాడు. కొద్ది రోజుల తర్వాతే మంగళూరులో ఇటువంటి మోడస్ ఒపరాండే ఇదే కార్యపద్ధతితో మరొక ఉగ్రవాది బాంబును తీసుకెళ్తూ అది పేలిపోయి గాయపడ్డాడు. ఆ తర్వాత కేరళలో, కర్ణాటకలో పలు ఉగ్రవాద మాడ్యూల్స్ పట్టుబడ్డాయి. దానికి కొద్ది రోజులు అటు ఇటుగానే భోపాల్లో, మధ్యప్రదేశ్లోని భోపాల్లో 16 మంది అరెస్ట్ అయ్యారు. హైదరాబాదులో కూడాను ఒక 5 అరెస్ట్ అయ్యారు, ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, ఇది మే 9 జరిగింది. మే 9 అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మహమ్మద్ సలీం. అతని అసలు పేరు సౌరభ్ రాజ్ వైద్య. అతనితో పాటు మరొక 2 కూడాను ఈ రకంగా పట్టుబడ్డారు. ఒకరు అబ్దుల్ రెహమాన్, అతని అసలు పేరు పాండా, హిందువు. మూడో వ్యక్తి మహమ్మద్ అబ్బాస్, అతని అసలు పేరు వేణుకుమార్, ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత మహమ్మద్ అబ్బాస్ అయ్యాడు. వీళ్ళు పట్టుబడ్డారు. వీళ్ళు పట్టుబడ్డటువంటి కొద్ది రోజులకే ఇప్పుడు తాజాగా గుజరాత్లో అల్ఖాయిదా ఆపరేటివ్స్ 4 దొరికారు. వీళ్ళందరి యొక్క రూట్స్ని, వీళ్ళ యొక్క మోడస్ ఆపరాండై, వీళ్ళు పనిచేసే పద్ధతిని కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైమోన్ సింగ్, సిల్హెట్, అదేవిధంగా ఖుల్నా, రాజ్షాహి, చిటగాంగ్, కాక్స్ బజార్, ఈ ప్రాంతంలో వీళ్ళు అల్ఖాయిదా తరఫున ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సంస్థలు హర్కతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, హుజీ బంగ్లాదేశ్ అంటారు, హర్కతుల్ జహాద్ ఇస్లామీ బంగ్లాదేశ్, హుజీ బంగ్లాదేశ్ అనేటువంటి పేరు ఉంటుంది. అదేవిధంగా హిజ్బుల్ తహ్రీర్ అనేటటువంటి సంస్థ ఉంది. ఇది బంగ్లాదేశ్తో పాటు మరొక 50 ఉంది. ఈ సంస్థకు సంబంధించినటువంటి ట్రైనింగ్ పొందిన వారు మైమన్ సింగ్కి చేరుకుని, మైమన్ సింగ్ ద్వారా అస్సాంలోకి ప్రవేశించి, అస్సాం నుంచి బెంగాల్ నుంచి రకరకాల వాళ్ళు ఇక్కడ ఫేక్ ఆధారపత్రాలు, తర్వాత ఓటర్ ఐడి కార్డు కుదిరితే పాస్పోర్ట్, ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూలీలుగా, జిమ్ ట్రైనర్స్గా, స్కూల్ టీచర్లుగా, మద్రసా బోధకులుగా, దినసరి కూలీలుగా, ఒకళ్ళిద్దరైతే యూనివర్సిటీలో టీచర్లుగా, ఒక మెడికల్ కాలేజీలో ఫార్మసీ టీచర్గా హైదరాబాద్లో పట్టుబడ్డటువంటి మహమ్మద్ సలీం అయితే మెడికల్ కాలేజీలో ఫార్మసీ సబ్జెక్ట్, దక్కన్ మెడికల్ కాలేజీలో ఫార్మసీ సబ్జెక్ట్ని బోధిస్తున్నట్టుగా అతను ఆ ముసుగును ఉపయోగించి కార్యకలాపాలు కొనసాగించాడు. పర్యవసానంగా వీళ్ళందరూ కూడాను ఏదో ఒక పెద్ద కార్యకలాపాన్ని, ఒక పెద్ద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. తాజాగా మే 22 గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటువంటి 4 అరెస్ట్ చేసింది. ఒకటి పేరు మొహమ్మద్ సాజిబ్, ఒకతని పేరు మున్నా ఖాలిద్ అన్సారీ, ఇంకొకతను అజహరుల్ ఇస్లాం అన్సారీ, ఇంకొకతని పేరు, నాలుగో వ్యక్తి పేరు మోమినుల్ అన్సారీ. ఈ 4 కూడాను బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్కి చెందినటువంటి వాళ్ళు. మైమన్ సింగ్లో శిక్షణ పొందిన, మైమన్ సింగ్ అస్సాం బార్డర్లో ఉన్నటువంటి జిల్లా, ఆ జిల్లా నుంచి వాళ్ళు అస్సాం, అస్సాం నుంచి బెంగాల్, బెంగాల్ నుంచి గుజరాత్కి చేరుకున్నారు. అహ్మదాబాద్లో ఉగ్రవాద సంస్థ కోసము రిక్రూట్మెంట్ ప్రారంభించారు వీళ్ళు. ఇందులో సోజీబ్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి వచ్చి అహ్మదాబాద్లో ఉన్నటువంటి రాఖియాల్ అనే ప్రాంతంలో కొంతకాలం నివసించి వెళ్ళి మిగతా 4 తీసుకొచ్చారు. అంటే ఈ దేశంలో ఎంత సులువుగా వీళ్ళు ఇన్ని ఆధార్ వంటి వ్యవస్థ, రకరకాల ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఎంత సులువుగా వీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళవచ్చు? ఎందుకంటే బంగ్లాదేశ్తో 3488 పొడవైనటువంటి సరిహద్దు ఉంటుంది. అన్ని చోట్ల కూడా సరిహద్దుని కాపాడటం అసాధ్యం కాబట్టి వీళ్ళు సులువుగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మైమన్ సింగ్లో ఉన్నటువంటి
ఒక షరీఫుల్ ఇస్లాం అనే అల్ఖాయిదా హ్యాండ్లర్ దగ్గర శిక్షణ పొంది అతని తరువాత షేబా అనేటటువంటి మరొక అల్ఖాయిదా ఆపరేటివ్ సాయంతో ఇండియాలోకి ప్రవేశించారు. అంటే మొత్తం మీద ఈ ఘటనలన్నీ చూసినట్లయితే రానున్న రోజుల్లో ఈ దేశంలో 2024 ఎన్నికల్ని టార్గెట్ చేసేందుకు లేకపోతే అంతకు ముందే ఈ దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను ఒకేసారి జరిపేందుకు ఏదో ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బెంగళూరులో కూడాను బంగ్లాదేశ్కి చెందినటువంటి ఉగ్రవాదులు పట్టుబడ్డారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అక్కడి నుంచి అస్సాంకు వచ్చి అస్సాంలో వీళ్ళు అస్సాంలో ఉన్నటువంటి నదుల మధ్య నది మధ్యలో ఉండేటువంటి లంకల్లో నివసించి అక్కడ నకిలీ పత్రాలు పొంది అక్కడి నుంచి బెంగాల్, బెంగాల్ నుంచి మిగతా ప్రాంతాలకు రావడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రకరకాల సంఘటనల్ని వీటన్నింటిని కలిపి గనక చూసినట్టయితే ఏదో పెద్ద సంఘటనకు దారితీసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉండడము, మన కౌంటర్ ఇంటెలిజెన్స్ గ్రూపులు చాలా సమర్థవంతంగా పనిచేయటం వల్ల మధ్యప్రదేశ్లోని గ్రూపు కావచ్చును, అదేవిధంగా హైదరాబాద్లోని 6 సభ్యుల గ్రూపులో 5 కావచ్చును, అంతకుముందు కర్ణాటకలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఉగ్రవాదులు కార్యకలాపాలకి పాల్పడుతుండగా పట్టుబడటం, అదేవిధంగా ఇప్పుడు తాజాగా గుజరాత్లో కూడాను వాళ్ళు పట్టుబడటం, ఇవన్నీ కూడాను మన యొక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ యొక్క ఎఫెక్టివ్నెస్ని చూపిస్తున్నప్పటికీ కూడాను ఏదో ఒక పెద్ద కార్యకలాపం, ఏదో పెద్ద ఇన్సిడెంట్ చేయటం కోసము బహుశా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నటువంటి సందేహాలు కలగక మానవు. నిజానికి ప్రజలు ఈ విషయంలో జాగరూకత వహించాలి. తమ చుట్టూ ఉండేటటువంటి అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ, వాళ్ళు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు గాను వచ్చినట్లయితే ఈ భద్రతా దళాలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ బెంగాలీలమని చెప్పుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు బంగ్లాదేశీలు ఇండియాలో పత్రాలు సంపాదించి తమను తాము బెంగాలీలుగా చెప్పుకుంటూ వివిధ ప్రాంతాల్లోకి వెళుతున్నారు. చాలా చోట్ల బెంగాలీ లేబర్ వస్తోంది. ఈ లేబర్ మాటున బంగ్లాదేశీలు కూడా వస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. గుజరాత్లో తాజాగా జరిగినటువంటి సంఘటన రాఖియాల్ ప్రాంతంలో ఈ సోజిబ్ అనే వ్యక్తి పట్టుబడటం, అతనితో పాటు మరో 3 పట్టుబడటం, ఇవన్నీ కూడాను ఆ దిశగానే సంకేతాలను ఇస్తున్నాయి. వాస్తవానికి ఈ సమయంలో అత్యంత జాగరూకతతో జాతి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.